అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నరసింహరావు గారు, మాది ఆలపల్లి మండలము. మా పాయమారి జాతర ఎక్కడ జరుగుతుంది అంటే ఈ నడింగూడెం గ్రామంలో జరుగుతుంది. మేము పూర్వం నుండి మా పెద్దలు ఈ జాతర కొలిసేవారు. అప్పటి నుండి కూడా మేము ఇక్కడ కొలుస్తున్నాము. ఇక 4-5 జిల్లాల నుండి ఇక్కడికి తరలి వస్తారు. మా పాలిభాగస్తు వచ్చి ఈ దేవుని యొక్క ఆశీస్సులు పొంది మంచిగా దేవుడు మంచి ఆశీస్సులు ఇస్తారు. ఆశీస్సులు ఇచ్చి వారి యొక్క మన్నలు పొంది అందరూ ఆశించుకొని అందరూ దేవుని తలుచుకొని అందరూ పోతూ ఉంటారు. 4-5 జిల్లాల నుండి వస్తారు. పూర్వీకులు మా తలపతులు అచ్చబోయుడు, కాంబోయుడు, ఎల్లబోయుడు, వీళ్ళు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళు మాకు ఈ పక్క నిప్పలగూడెం అనే విలేజ్ ఉండేది. ఆ విలేజ్ లో ఈ జాతర ఈ పండగ కార్యక్రమం చేసేది. మా పూర్వీకులు కూడా మాకు ఎలా ఇట్ట చేస్తారు ఏంటిదనే విధానాన్ని కొంత చూస్తూ మేము చేసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో కాంబోయుడు, ఈ అచ్చబోయుడు కాంబోయుడు 3వ తరంలో కాంబోయుడు చేశారు. ఆ తర్వాత మళ్ళీ తలపతి బొర్రయ్య గారు. ఆ తరం తర్వాత 2వ ఇప్పుడు బొర్రయ్య తర్వాత మేము చేస్తున్నాం. నా పేరు రామ్ నరసయ్య, పాయం నరసింహరావు గారు, రాంబాబు, నరసింహరావు, పెద పాపయ్య, వీళ్ళంతా మీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది మేము 150 సంవత్సరాల నుండి కార్యక్రమం మా పెద్దలు మా తాతల దాదల కాంచి దాదలు అంట మేము దాదల కాంచి చేసుకుంటూ వస్తున్నా దేవుడే. అయితే గడికామరాజుని కొలిసి ఒక చెట్టు వీళ్ళు ఈ సామాగ్రి పెట్టుకునే చెట్టు అంటే వంటలు గింట ఈ గిన్నెలు పెట్టుకునే సామాగ్రి సమయంలో అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు తరలో వీళ్ళు పెట్టి ఇవాళ అక్కడి నుంచి వెళ్ళిపోయినాక వీళ్ళు అక్కడికి వస్తే అప్పుడు మంటలో నుంచి వెళ్ళి నేను నన్ను ఫలాని మన పాలస్తులు తీసుకుపోతాను, మీరు ఎక్కడున్నారనే ఉద్దేశంతో మేము ఇట్లా చేస్తున్న మంట వచ్చింది. మంటలు వచ్చి మా కాంబోయిడ్కి ఒంటి మీదకి వచ్చి చెప్పినాక అప్పుడు నా పేరు రణాసురుడు, రణంలో నుంచి వెళ్ళిన రణాసురుడు అని పేరు పెట్టినాక అప్పటి నుండి మేము రణాసురుడుగా కొలుస్తాం. మాకు ఈరోజు ఇక్కడికి రావడం కారణం ఏంటంటే నడిగడానికి మా మనిషి పరంగా జరుగుతున్న జాతరకు కమిటీ వాళ్ళ నుంచి మాకు మా విలేజ్ కి రావడం జరిగింది. ఎప్పటికప్పుడు జరిగింది. అయితే మొన్న కూడా వీళ్ళు అన్న వీళ్ళు ఒకసారి రావాలని వస్తే జాతర చూస్తారు. వంశపరంగా జరుగుతున్న జాతర వీళ్ళు ఎంత కొంత ఇప్పుడు జాతరకు మేడారానికి దగ్గరున్నారు కాబట్టి సంచలో పనిచేస్తున్నారు కాబట్టి అంటే సరే అన్న మేము కూడా మనం అందరికి ఇంటి బస్ నుంచి మనందరూ కుటుంబం తీసుకుని వస్తాము జాతరకు అట్లే ఉండాలని మనం చెప్పడం జరిగింది. మనలో కొంత సరే మాకున్న రిలేషన్ అందరికి కూడా అవుతా గోదారిగొడ్డు, ప్రగలపల్లి, మల్లేల, కన్నెపల్లి, గొంద్రిబిడ్డ మండలు, పసరా అందరికీ చెప్పడం జరిగింది. కాకపోతే అన్న మీరు బయరండి, పోయించిన తర్వాత అసలు వంశపరంగా జరుగుతున్న జాతర రణసూర్యుడు అనే జాతర మన జాతరే. మనం కూడా అందరం పోదాము, కలిసికట్టుగా పోదాము. అక్కడ పోయించిన తర్వాత మీరేం చెప్తారో మేము దాన్ని బట్టి మేము ఫాలో అవుతాము. నెక్స్ట్ జరిగే జాతరకు మేము అందరం వస్తామని మా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది అన్న. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.